సినిమా అయినమహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. విద్యుత్ ఆర్కెస్ట్రాజా మ్యాటర్ లో కలదాం. యంగ్ టైగర్ నటించిన జనతా గారి సినిమా రిలీజ్ గంటల్లోకి వచ్చేసింది. సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. యంగ్ టైగర్ అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రియులందరూ కూడా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. కొరటాల శివ దర్శకుడు అవటం కూడా ఈ సినిమా మీద జనాల్లో అంచనాలు విపరీతంగా ఉండటానికి కారణం అని చెప్పుకోవచ్చు. సమ్మర్ తర్వాత చాలా చప్పగా నడుస్తా ఉంది తెలుగు సినిమాల జర్నీ. బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమా ప్రియులు నీరస పడిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ ఉత్సాహాన్ని ఇచ్చి రిఫ్రెష్ చేసే సినిమా కోసం మార్కెట్ లో డిమాండ్ ఉంది. జనతా గ్యారేజ్ కిక్కిస్తుంది అని అందరూ ఊహిస్తా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి సంబంధించిన బెనిఫిట్ షోలు సందడి నెలకొని ఉంది. ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు పడతాయని పక్కా సమాచారం అందుతుంది. అంటే సెప్టెంబర్ 1 తెల్లవారేపటికి జనతా గ్యారేజ్ టాక్ అందరికీ తెలిసిపోద్ది. జనాలందరూ కూడా సినిమా మీద రకరకాలుగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. నేను కూడా నాకు అనిపించిన కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ని మీతో పంచుకుంటున్నాను. ఇది నా 4th and last ఎక్స్పెక్టేషన్ ఆన్ జనతా గ్యారేజ్. హియర్ వి గో. రీసెంట్ ఇంటర్వ్యూలో కొరటాల శివ గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ లో ఓ స్టార్ ఉన్నాడు, ఓ నటుడు ఉన్నారు అని చెప్పారు. ఇది నిజం, అందరికీ తెలిసిన సంగతే. కాకపోతే మాస్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి ఎన్టీఆర్ లో ఉన్న నటుడు అప్పుడప్పుడు కొంత హైడ్ అయిపోతా ఉంటాడు. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇస్తూ ఓ బ్రహ్మాండమైన సన్నివేశాన్ని రాస్తే చాలు వద్దన్న బయటకు వచ్చేస్తాడు ఎన్టీఆర్ లో ఉన్న రియల్ నటుడు. యంగ్ టైగర్ లో నాకు బాగా నచ్చేది ఏమిటి అంటే మనిషి చూడటానికి చిన్నగా ఉంటాడు. జనరల్ గా కాస్త చిన్నగా ఉన్న వ్యక్తి అతనికంటే బలమైన వ్యక్తి మీదకి గొడవకి వెళ్తున్నప్పుడు ఎలా కనిపిస్తుంది? సరదాగా అనిపించింది. వీడేంటి వాడి మీదకి వెళ్ళడం ఏంటి, వాడో గుద్దు గుద్దుతే వీడు ఎక్కడ ఉంటాడు, సంథింగ్ ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. బట్ ఎన్టీఆర్ అతనికంటే బలమైన వ్యక్తి మీదకి తనటానికి వెళ్తుంటే అసలు ఇటువంటి అనుమానమే రాదు. కారణం అతని ఎక్స్ప్రెషన్ లో ఉండే ఇంటెన్సిటీ అంత స్ట్రాంగ్ గా ఉంటది. జూనియర్ రియాక్షన్ అండ్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఎలాంటి దుఃఖలాంటోడైనా మడతెట్టేస్తాడు అనిపిస్తుంది. చిన్న అనుమానానికి కూడా తావు లేకుండా నమ్ముతాం, ఎస్ వీడు ఎలాంటోడైనా పడగొట్టేస్తాడు రా అని. అది ఎన్టీఆర్ యాక్టింగ్ లో ఉన్న దమ్ము. ఎప్పుడైనా సినిమాటిక్ జిమిక్స్ కొంతవరకు మాత్రమే కవర్ చేయగలుగుతాయి, జనాలు నమ్మాలంటే మాత్రం ఆ యాక్టర్ లో ఉన్న ఇంటెన్సిటీ వాళ్ళకి కనెక్ట్ అవ్వాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న స్పెషాలిటీ అది. నేను ఇంకో విషయాన్ని గట్టిగా నమ్ముతాను, ఏమిటి అంటే జూనియర్ ఎన్టీఆర్ లో యాక్టింగ్ కి సంబంధించి ఇంకా చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పటి వరకు మనం కొంతే చూసాం, ఒక్కో మెట్టు ఎక్కుతూ అవకాశం దొరికినప్పుడల్లా తనలో ఉన్న నటుడికి కొంత కొత్త ఎనర్జీని ఇచ్చుకుంటూ జనాలకి సరికొత్త ఎంటర్టైన్మెంట్ ని పంచుతూ ముందుకెళ్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో ఆయన చేసింది అదే. ఇప్పుడు ఈ జనతా గారి సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కొన్నాళ్ల పాటు అందరికి అలా గుర్తుండిపోతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే కొరటాల శివ ఈ సినిమా కోసం ఒక స్ట్రాంగ్ కథను ఎంచుకున్నారు, అలానే ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ రెండింటికంటే కూడా అసలైన విషయం ఇంకోటి ఉంది. ఈ సినిమాలో మోహన్ లాల్ గారు ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఓ నిక్కార్స్ అయిన నటుడిలో ఉన్న సత్తా ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఓ సరైన కథ తగిలినప్పుడు, గొప్ప క్యారెక్టరైజేషన్ తగిలినప్పుడు, బ్రహ్మాండమైన సన్నివేశాలు పడినప్పుడు మాత్రమే కాదు, తనతో పాటు బరిలో ఇంకో దమ్మున్న నటుడు ఉన్నప్పుడు కూడా మోహన్ లాల్ ఇంకో హీరోతో కలిసి నటించడం గొప్పే కావచ్చు. కానీ కనపడకుండానే వేరే హీరో కదో పెద్ద తలనొప్పి. ఎందుకంటే మోహన్ లాల్ లో గొప్ప విశేషం ఉంది, ఆయన అసలు యాక్ట్ చేస్తున్నట్టే కనిపించడు, కానీ ఆయన పర్ఫార్మెన్స్ ముందు అవతల వాళ్ళు కనపడకుండా పోతారు. అంతలా ఆయన తన పర్ఫార్మెన్స్ తో డామినేట్ చేసి పారేస్తారు. క్యాజువల్ గానే ఉన్నట్టుంటారు, సింపుల్ సింపుల్ గానే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు, ఏ ముందులే అనిపిస్తూనే ఏమీ అర్థం కాకుండా అవతల వాళ్ళని తేల్చి పారేస్తారు. అలాంటి నటుడితో స్క్రీన్ పంచుకోవడం ఒక ఛాలెంజ్. కానీ ఆ సవాళ్ళకి ప్రతి సవాళ్ళు విసరగలిగితే రెండు రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, సవాళ్ళు విసిరిన నటుల్లో ఉన్న గొప్పతనం అందరికి అర్థం అవుద్ది. రెండు, ఇద్దరు నికార్స్ అయిన నటుల మధ్య జరిగిన నట యుద్ధాన్ని చూసి ఎంజాయ్ చేసే అవకాశం ప్రేక్షకులకి దక్కుతుంది. ఈ జనతా గారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి అటువంటి అవకాశమే దొరుకుంటుంది అన్నది నా అంచనా. ఈ సినిమాలో ఎన్టీఆర్ మోహన్ లాల్ మధ్య నట యుద్ధం జరిగే ఉంటుంది అనిపిస్తుంది. ఓ పద్ధతి ప్రకారం అదే గనక జరుగుంటే సినిమా సూపర్ సక్సెస్ నాపటం ఎవరి తరం కాదు. పరిస్థితి చూస్తుంటే అన్ని అనుకూలంగానే అనిపిస్తున్నాయి, కానీ లాస్ట్ మినిట్ విఘ్నాలు ఏమి ఎదుర్కోకుండా ఈ జనతా గ్యారేజ్ తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకోవాలని కోరుకుందాం. వీలైనంత తొందరగా జనతా గ్యారేజ్ రివ్యూతో మీ ముందుంటాను. సినీబీ అండ్ మారుతి టాకీస్ కలిసి మీకోసం జనతా గ్యారేజ్ ఫస్ట్ డే టికెట్స్ గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తా ఉంది. సినీబీ మూవీ రేటింగ్ యాప్ లోకి లాగిన్ అవ్వండి, అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి కానీ సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి కానీ ఓ 10 సినిమాలని రివ్యూ చేయండి. ఫస్ట్ డే టికెట్స్ గెలుచుకునే అవకాశం. ఆల్రెడీ టికెట్స్ మా చేతుల్లోకి వచ్చేసాయి, వాటిని గెలుచుకునే అదృష్టవంతులు ఎవరో చూద్దాం. డీటెయిల్స్ కోసం కింద ఉన్న లింక్ లో చూడండి. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.